భోగాపురం ఎయిర్‌పోర్ట్ కోసం సర్వం త్యాగం చేశామని కొంచెం సమయం ఇస్తే గ్రామాలను ఖాళీ చేస్తామని కోరినా వినకుండా తమను బలవంతంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే ఖాళీ చేయాలని 2 నెలలు సమయం ఇచ్చామంటున్న విజయనగరం ఆర్టీఓ సూర్యకళతో మా విశాఖ ప్రతినిధి డిపి నాయుడు ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ని అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇక్కడ భోగాపురం మండలంలో ఉన్నటువంటి మరడపాలెం విలేజ్ని అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం దగ్గర నుండి ఖాళీ చేయించే పరిస్థితి కనిపిస్తుంది. ఖాళీలు చేపట్టినట్టయితే మాత్రం మాకు తెలుస్తుంది. అంటే ఇక్కడ ఈ మరడపాలెం సంబంధించి ఈ విలేజ్లో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ఎక్కడికి తరలిస్తున్నారు అన్న దానిపై అయితే మాత్రం మనతో పాటు విజయనగరం ఆర్డీఓ మనతో పాటుగా ఉన్నారు. మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసు. మేడం, ఇక్కడ సంబంధించి ఈ మరడపాలెం విలేజ్కి సంబంధించి ఓవరాల్గా ఎన్ని గ్రామాలు ఉండవు, అంటే ఎంత ఎన్ని కుటుంబాలు ఉండొచ్చు, వీళ్ళందరినీ కూడా ఎక్కడికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారండి? మనకి ఇక్కడ మొత్తం 120 మంది పీడిఎఫ్స్ ఉన్నారండి. 120 మందికి మనము అంటే రెండు విలేజెస్ కలిపి ఒక రిహాబిలిటేషన్ కాలనీ ఏర్పాటు చేశాము. మరడపాలెం ముడిసర్లపేటకి పొలిపల్లి విలేజ్లోని ఇచ్చాము. అలాగే బొల్లింకల్పాలెము అండ్ రెల్లిపేట విలేజెస్కి అక్కడ గూడెపవలసలోని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విలేజ్ మిగతా 3 హాబిటేషన్స్ షిఫ్ట్ అయిపోయాయి. ఇది లాస్ట్గా ఇది షిఫ్ట్ అవుతా ఉంది. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, ఇంకా 2 డేస్లో కంప్లీట్ అవుతుంది. అంటే మనం చూసుకున్నట్టయితే కనుక ఇప్పటి వరకు అయితే మాత్రం చాలా వరకు, అంటే ఇంకా వీళ్ళకి ఇంకొక 1 మంత్ టైం అడిగారు. 1 మంత్లో మేమైతే కనుక మాకు ఏదైతే రిహాబిలిటేషన్ కాలనీ ఏర్పాటు చేశారో ఆ కాలనీకి మేము వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అత్యంత దుర్మార్గంగా ఇప్పుడైతే మాత్రం తరలించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ప్రజలు చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు? దుర్మార్గంగా ఏమీ లేదండి, మనం వచ్చి చెప్పాము. ఇంకంటే వాళ్ళకి హౌసెస్ కట్టుకోవడానికి లాస్ట్ 7 మంత్స్గా, అంటే యాక్చువల్లీ స్పీకింగ్ ఇంకా అంతకంటే ముందు నుంచి కూడా మనం మీరు వెళ్లాల్సి వస్తుంది. మీకు అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఏర్పాటు చేశాము. ఇల్లు కట్టుకోవడానికి సైట్ చూపించాము, తర్వాత ప్యాకేజ్ అమౌంట్స్ కూడా ఇచ్చాము. మీరు షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు, మనం కూడా చెప్తూనే ఉన్నాము. మేము కూడా జాయిన్ అయిన దగ్గర నుంచి అది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాము. వాళ్ళు అలాగా మాకు మూడం ఉండింది, తర్వాత ఈ ఫెస్టివల్ ఒకటి ఉంది, సంక్రాంతి ఫెస్టివల్, మేజర్ ఫెస్టివల్, ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాము అనేసి వాళ్ళంతా వాళ్ళు వాలంటీర్గా ముందుకొచ్చారు. అయితే మనం ఏంటంటే ఒకసారి మళ్ళీ అలర్ట్ చేశాము, మీరు అన్న టైం అయిపోయింది కాబట్టి మీరు షిఫ్ట్ అవ్వాలి, మీరు జాయిన్ ఎండకు కూడా అన్నారు, అది కూడా అన్నాం, మీకు ఎవరికి వాళ్ళకి ముహూర్తాలు అన్నారు, అది కూడా మనం అన్నీ అలో చేశాము. అందుకోసమని మనం ఒక అలర్ట్ ఇచ్చాము మీకు. ఇంకా 1-3 డేస్లోని మళ్ళీ మీరు షిఫ్ట్ అవ్వాలి, మీరు ఇచ్చిన డేట్స్ ప్రకారమే మేము వచ్చాం. కానీ బలవంతంగా మనం చేసింది ఏమీ లేదు. వాళ్ళు వాలంటీర్గా మాకు ఇప్పటిదాకా టైం ఇవ్వండి అని అడిగారు, మనం ఖచ్చితంగా టైం ఇచ్చాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఈ మరడపాలెం సంబంధించి అయితే మాత్రం ఈ 128 కుటుంబాలకు అయితే మాత్రం R&R ప్యాకేజ్ సంబంధించి కావచ్చు, లేదంటే కనుక వీళ్ళు రిహాబిలిటేషన్ సంబంధించి అయితే మాత్రం పూర్తిగా అయితే మాత్రం మనం వీళ్ళకి అన్ని చెల్లించినప్పటికీ కూడా వీళ్ళు ఏంటంటే ఏదో కొన్ని కారణాల నుంచే గత 2 నెలల నుంచి అయితే వీళ్ళు డ్రాగాన్ చేసుకుంటూ వచ్చారని, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏదైతే ఖాళీ చేయాల్సిన పరిస్థితి అయితే ఉందని, అంతవరకు అయితే మేము దగ్గరుండి ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేమైతే మాత్రం దగ్గరుండి చేస్తామంటూ కూడా మన ఆర్డీఓ తెలియడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే మాత్రం ఇక్కడ నుంచి ముందుగా కదిలేందుకు అయితే మాత్రం ఎక్కడ ఎంతమాత్రం కూడా ఇష్టం చూపిస్తున్న పరిస్థితి అయితే కనిపించలేదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి ఇదే ప్రాంతంలో మేము ఉన్నామని, అయితే ఈ భూమికి సంబంధించినంత వరకు మాకు అనుబంధం బాగా ఎక్కువ ఉండడం వల్ల మేము తొందరగా దీన్ని విడిచి వెళ్ళలేకపోతున్నట్టు కూడా ఈ ప్రజలైతే తెలియజేయడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం చర్యలు అయితే మాత్రం ఖచ్చితంగా ఖాళీ చేయాలని, ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి అయితే మాత్రం పనులు శరవేగంగా ప్రారంభమవుతున్నాయంటే అంటూ తెలియజేయడం మాత్రం తెలియజేయడం జరుగుతుంది.